Hello, namaste, welcome to my channel. And welcome to my birthday vlog. So, ముందుగా నా బర్త్డే విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఈసారి చాలా మంది విష్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో అయినా ఈవెన్ యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ లో అయినా చాలా మంది నన్ను విష్ చేశారు. సో యా, ఈ వ్లాగ్ లో మీరు కూడా ఉండబోతున్నారు, ఎందుకంటే ఇంకా సపోర్ట్లో నేను లైవ్ కూడా వస్తాను. అండ్ ఇప్పుడు నేను నిన్న బర్త్డే రోజు నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. సో పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఏం లేవండి, లైక్ నిక్కీకి ఆఫీస్ ఉండింది. సో నిక్కీ ఈవినింగ్ వచ్చారు, ఈవినింగ్ వచ్చాక మీకు నేను చూపిస్తాను ఏమేం చేశాము. సో యా, దాట్స్ ఇట్. ఇప్పుడైతే ప్రెసెంట్ టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ లోపు మీరు ఇది చూడండి, నేను నిన్న ఏం చేశాను. అండ్ టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు 9 అరౌండ్ అవుతుంది, ఇంకొక 2 అవర్స్ లో నేను లైవ్ కి వచ్చేస్తాను. సో బోర్లేదని కబుర్లు చెప్పుకుందాం. నా బర్త్డే రోజు మార్నింగ్, వన్స్ నా మార్నింగ్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇంకా నిక్కీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసిన పని అయితే ఇదనమాట, హౌస్ క్లీనింగ్. సో యా, టడా, చూసారా ఎంత క్లీన్గా అయిపోయిందని ఆ హౌస్ అంతా. సో నా ఫ్రెండ్ వచ్చింది అప్పుడు నా కంపెనీ కోసం. సో మేము పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నాము లంచ్కి. అండ్ దెన్ వన్స్ లంచ్ అయిపోయిన తర్వాత వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిన్నర్ అనమాట ఇద్దరం కలిసి. సీరియస్లీ ఐ డోంట్ నో హౌ షీ ఫెల్ట్ అండి, నాకైతే సూపర్ సాటిస్ఫాక్షన్ అనమాట అంటే, ఎందుకంటే బోలెడ్ అనే కబుర్లు చెప్పుకున్నాము, లైక్ నా టిక్టాక్ వీడియోస్, నా యూట్యూబ్ ఛానల్ అవన్నీ తనకి చూపించాను. ఐ ఫెల్ వెరీ హ్యాపీ అనమాట. ఉంటుంది కదా లైక్ మెమరీస్ అన్ని మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకొని తనతో షేర్ చేస్తుంటే. అండ్ తనకి కూడా 12 మంత్స్ ఓల్డ్ బేబీ బాయ్ ఉన్నాడనమాట. సో ఇంకా ఇష్ ఇంకా బాబు ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటుండే. అండ్ దెన్ మేము మంచిగా కబుర్లు చెప్పుకున్నాము. అండ్ నేను చెప్పాను కదా లైక్ ఈవినింగ్ ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నాం అనమాట. అండ్ హీర్ ఈస్ మై రెసిపీస్, యమ్మీ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ కొంచెం స్వీట్ లాగా మన సేమియా పాయసం చేసామన్నమాట ఇద్దరం కలిసి. ఇట్లాగా నా బర్త్డే రోజు నేను టైం స్పెండ్ చేశాను. సో ఎలాగో వీకెండే కాబట్టి, ఫ్రైడే నైటే కాబట్టి ఇంకా మాకు మంచి టైం ఉండింది అనమాట. సో రిలాక్స్గా ఆల్మోస్ట్ లేట్ నైట్ వర్క్ ఉన్నాము. అండ్ నెక్స్ట్ డే అన్ని బొమ్మలను తీసుకెళ్ళి దాని మీద నుంచి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ చాలా లేట్గా లేచాము. అండ్ చూసారు కదా కాల్స్ ఉంటాయి రెగ్యులర్గా, లైక్ వీకెండ్స్ అంటే ఇంకా ఎక్కువసేపు మాట్లాడతాము పేరెంట్స్తో, అత్తమ్మ వాళ్ళతో, అమ్మ వాళ్ళతో. అండ్ ఇంకా ముందు రోజు బిర్యానీ చేశాను కదా, అవన్నీ ఉండిపోయినాయి అనమాట. సో లంచ్ కూడా పెద్ద ఏం కుక్ చేసుకోలేదు. ఇంకా సాటర్డే నాన్ వెజ్ తినకూడదు కాబట్టి వెజ్ బిర్యానీ వరకు ఉంది. సో అది తినేసాము. అండ్ దెన్ ఈవినింగ్ కొంచెం ప్రేయర్ చేసుకొని ఇంట్లో పూజ అంతా చేసుకొని టెంపుల్కి వెళ్ళాము. సో చూస్తూ ఉండండి. Thank you.
destination is on the right. సో ప్రెసెంట్ ఇక్కడ వింటర్ కాబట్టి అసలు క్లైమేట్ చాలా ఎర్లీగా చీకటి అయిపోతుంది అనమాట. ఈవినింగ్ నైట్లా ఉంది కదా చూస్తుంటే. అండ్ ఆ టెంపుల్కి వచ్చాను నేను. ఈ టెంపుల్ ఎక్కువ పిక్స్ తీలేదండి, కొన్ని పిక్స్ కూడా నేను నెట్లోంచి డౌన్లోడ్ చేశాను. అండ్ ఇది టెంపుల్ బయట, అదే టెంపుల్ లోపల నేను చెప్పాను కదా లైవ్లో లింగం శివుని లింగం ఉంది, మంచిగా పాదాభిషేకం చేశామని, ఇలా ఉందన్నమాట లోపల. అండ్ ఇది మార్నింగ్ టైంలో పిక్ ఉంటే నేను పెట్టాను ఇట్లా ఉంటుందని చెప్పేసి టెంపుల్. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఈ టెంపుల్కి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారనమాట. అండ్ దెన్ కొంచెం గ్రోసరీ షాపింగ్ ఉండే చేసాము. నిక్కీ కనిపిస్తున్నారు కదా, నేనైతే కార్లోనే ఉన్నాను. ఆ శారీ కట్టుకొని తిరుగుతుంటే వింతగా చూస్తారనమాట ఇక్కడ జనాలు. వెల్కమ్ బ్యాక్. ప్రసాదం తింటున్నాను. ఈ టెంపుల్లో ప్రసాదం వచ్చేసి బూందీ లడ్డు ఇంకా ఆల్మండ్స్ ఇచ్చారు. మోస్ట్లీ ఇక్కడ టెంపుల్స్ లో అంతేనండి ఇలా డ్రై ఫ్రూట్స్ ఇస్తుంటారు. అండ్ ఈ లడ్డు వచ్చేసి ఇష్యూ కోసం ఇచ్చారనమాట వాడిని చూసి అక్కడ పూజారి. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి వెరైటీస్ ఈ దీంట్లో కూడా, ప్రసాదంలో కూడా. సో ఇష్యూని చూసి లడ్డు ఇచ్చారనమాట. ఇక మేము స్టార్ట్ అయిపోతున్నాము, ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చాక మీతో నేను మాట్లాడతాను. బాయ్. అండ్ ఇది వన్స్ ఇంటికి వచ్చాక నేను లైవ్లో మీకు చెప్పాను కదా పనీర్ కర్రీ ఇంకా బటర్ నాన్. అసలు అయితే యూజువల్గా డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము రెస్టారెంట్కి, బట్ ఇష్ పడుకుని పోయాడని చెప్పాను కదా. బట్ ఇంటికి వచ్చేగానే వెంటనే ఇద్దరు లేచాడు వాడు. ఇంకా మేము ఏదో రెడీమేడ్ బటర్ నాన్ రెడీమేడ్ కర్రీ ఉంటే తెచ్చి ట్రై చేసాము. ఫస్ట్ టైం తిన్నాము నాన్ ఓకే ఓకే, బటర్ ఐ మీన్ పన్నీర్ కర్రీ అయితే ఏదో సమ్ చేదుగా అనిపించింది. ఇంకెప్పుడు తీసుకోవద్దని అర్థమైంది. అండ్ దెన్ హియర్ ఐ ఆమ్ గోయింగ్ టు లైవ్ యువర్ లైఫ్. అండ్ దీని తర్వాత మీకు తెలుసు కదా నేను మీతోనే టైం స్పెండ్ చేశాను. అండ్ ఈ లైవ్ మిస్ అయిన వాళ్ళు కమెంట్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా కలుద్దాం లైవ్లో. అండ్ బిహైండ్ ద కెమెరా సీన్స్ బై యూ గైస్. యశ్వంత్ తీసుకొస్తారు ఇషాన్ని. హాయ్ అక్క, హాయ్ హరికిరణ్, హలో, హ్యాపీ రిపబ్లిక్ డే. సారీ నేను చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ అదే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్. మనం లావణ్య నేను గుర్తుపడ్డాను. యా, ఇండియా ఫస్ట్ టైం నేను ఇషాన్ పుట్టాక ఫస్ట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండి. సీరియస్గా లైవ్కి వచ్చి నాకు మెసేజెస్ కమెంట్ చేసిన వాళ్ళందరికీ, యా ఐ నో అండి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయను. ఈవెన్ నా ఛానల్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ పైన అయింది, బట్ స్టిల్ నా వ్లాగ్స్ని ఫాలో అవుతూ నాకు నన్ను ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐ హోప్ నేను ఈ ఇయర్ మంచిగా వీడియోస్ చేస్తాను, మీ అందరికి ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ ఇస్తాను అని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఇస్ మై నెక్స్ట్ డే మార్నింగ్ సీన్. మార్నింగ్ టీ పడాల్సిందే అనమాట నిక్కీకి. హలో, సమ్వన్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై సిస్టమ్. అండ్ నేను ఇక్కడ నిక్కీ ఏం చేస్తున్నాడో తెలుసా, నేను మీ అందరికీ చెప్పాను కదా లైక్ లైవ్ చాట్కి వచ్చిన వాళ్ళలో నుంచి ఒక మెంబర్ని తీసుకొని వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి. సో దానికోసం హెల్ప్ చేస్తున్నాడు. మీ లైవ్ చాట్లో ఉన్న నేమ్స్ అనేది తీసుకొని ఆ ఎక్సెల్ షీట్లో మొత్తము ఎంటర్ చేస్తున్నాము. అండ్ దెన్ దాని ఒక పేజ్ ప్రింట్అవుట్ తీసుకొని ఆ నేమ్స్ అన్ని కట్ చేద్దాం అన్నట్టు నిక్కీ ప్లాన్ అనమాట ఇదంతా. సో దీనికి చాలా టైమే తీసుకుంది. అండ్ దాని ఇంకా ఇద్దరం మళ్ళీ ఒకసారి లైవ్ మొత్తం చూసాము ఆ నేమ్స్ తీసుకుంటూ, లైక్ ప్రింట్ నేను చెప్పాను కదా కాపీ పేస్ట్ చేస్తున్నామని. సో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము ఎట్లా లైవ్ జరిగింది. ఒకసారి మొత్తం వీడియో అంతా చూపించాను నిక్కీకి, ఎట్లా మాట్లాడింది ఇక్కడ, ఎట్లా మాట్లాడాను అని చెప్పేసి అంతా చూపించాను. అండ్ దెన్ మీకు నా బర్త్డే గిఫ్ట్ చూపించలేదు కదా, హీర్ ఈస్ మై బర్త్డే గిఫ్ట్, iPhone 11. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్టే iPhone 10R అనమాట. సో నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఇష్యూ గార్డ్ బర్త్డే హడావిలో దాన్ని కింద పడేసాను. సో ఫ్రంట్ గ్లాస్ పగిలిపోయింది, రీసెంట్గా దాని బ్యాక్ గ్లాస్ కూడా పగిలిపోయింది. సో ఫోన్ అయితే పప్ అయిపోయింది అనమాట. సో నేనైతే ఫుల్ గిల్టీగా ఉన్నాను. నేను అన్నాను నాకు 5 ఇయర్స్ వరకు నేను ఇదే ఫోన్ వాడతాను, నాకు కొత్త ఫోన్ వద్దని చెప్పేసి. సో నిక్కీ ఏంటంటే సరే నీకు వద్దు, నాకు ఫోన్ కావాలి iPhone 11 కావాలని చెప్పేసి ఆయన ఆర్డర్ ఇచ్చుకున్నారు. బట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాతో అన్నారనమాట నాకు ఈసారి బ్లాక్ కలర్ వద్దు, వైట్
వైట్ కలర్ తీసుకుంటాను అని. సో ప్రెసెంట్ ఆయన యూస్ చేస్తుంది ఐఫోన్ 10R బ్లాక్ అనమాట. సో నేను యా వైట్ నాకు ఇష్టం అని తనకి తెలుసు, నా ఫేవరెట్ కలర్ ఐఫోన్లో, యూజువల్గా నేను వైటే ప్రిఫర్ చేస్తాను. సో అట్లాగే తనకని తీసుకొని వచ్చాక అది నీకే అని చెప్పి ఇవ్వడం అనేది నాకు సూపర్ డూపర్ సర్ప్రైజ్ అనమాట అది. అండ్ ఈసారి అయితే వెంటనే, లాస్ట్ టైం జరిగింది కదా, వెంటనే ప్రికాషన్ తీసుకున్నాము, ఈ ఇది తీసుకున్నాం అనమాట కేజ్. సో ఇది 365 degrees కేజ్ అండి, మొత్తం ఇంకా ఫోన్ అంతా కవర్ ఉంటుంది, ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ కూడా సూపర్ సూపర్ క్వాలిటీ అండి. నేను అమెజాన్లోనే బుక్ చేశాను. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎలా అంటే ఒక $35 వరకు పడిందండి, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది బట్ సేఫ్టీ ఉంటుందని చెప్పేసి తీసేసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ డేనే వచ్చేసింది, ఇట్లా పర్పుల్ కలర్లో తీసుకున్నాను. అండ్ దీనికి బ్యాక్ ఈ దీని సాకెట్ అంటారు అనుకుంటా. సో ఇది వచ్చేసి నేను మాల్లో తీసుకున్నాను, కలర్ మ్యాచింగ్ చూసుకొని నేను మాల్లో. ఇది ఆల్మోస్ట్ ఒక $15 అన్నాడు, ఇక్కడ ఫస్ట్ టైం బేరం ఆడాను నేను, $10 తక్కువ చేస్తామని అడిగాను. $10 అంటే $10 ఇచ్చారనమాట, అప్పుడు అర్థమైంది కెనడాలో కూడా మనం బేరం ఆడితే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది నా బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట ఈ బర్త్డేకి. అండ్ నా చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది అనమాట, చూస్తున్నారు కదా. అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నాను కదా, ఇవి ఇయర్ టాప్స్, ఇయర్ స్టడ్స్. ఎవరో రీసెంట్గానే కమెంట్ చేశారు విష్లో ఐటమ్స్ బాగుంటాయా అని చెప్పేసి, ఈ చిన్న చిన్నవి అయితే కొనుక్కోవచ్చు. పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ అనేవి బిస్కెట్ అయిపోతాయి అనమాట. అండ్ పర్ఫ్యూమ్ చూపించాను కదా పక్క ఉంది, అండ్ ఫోన్ ఆబ్వియస్లీ, అండ్ ఇంకో ఇవి కూడా ఇయర్ స్టడ్స్ అనమాట. ఇది నిక్కీ గిఫ్ట్ నాకు ఇవ్వలేదు, నేనే నిక్కీ దాంట్లోకి అకౌంట్లోకి వెళ్ళిపోయి విష్లోకి వెళ్ళిపోయి ఆర్డర్ చేసుకుని నాకు నేను గిఫ్ట్ ఇచ్చేసుకున్నాను. బట్ నిక్కీకి చెప్పాను అనమాట ఇది నా బర్త్డే కదా, నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి. సో అట్లా ఆ ఖాతాలో వేసాను అనమాట. అండ్ ఇక్కడ నేను సీరియస్గా పేపర్స్ కట్ చేస్తున్నాను మీకోసం, నేను చెప్పాను కదా లక్కీ డ్రా తీస్తానని. మొత్తం వర్క్ అంతా నిక్కీ చేశాను, నేను లాస్ట్ ఈ వీడియో క్లిప్ కోసం మాత్రమే క్లిప్ కట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇదిగోండి మీ నేమ్స్, ఏమన్నా మీ నేమ్స్ కనిపిస్తున్నాయా, మీ నేమ్స్ కనిపిస్తున్నా కమెంట్ చేయండి, మీ నేమ్ కనిపించింది అని చెప్పేసి. వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా ఇప్పుడు వరకు నేను చిప్స్ అన్ని ప్రిపేర్ చేసి బౌల్లో వేసాను. ఇప్పుడు నేను మీ ముందే ఈ బౌల్లో నుంచి ఒక డ్రా లైక్ ఒక్కలి నేమ్ తీస్తున్నాను. సో నేమ్ వచ్చిన వాళ్ళు నా ఈమెయిల్ ఐడి అండి, divyachandrasoma6@gmail.com. మీరు ఆ ఈమెయిల్ ఐడి కోసం ఛానల్ అబౌట్ లో కూడా మీకు ఆ ఈమెయిల్ ఐడి ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. సో ప్లీజ్ నాకు మీ అడ్రస్ డీటెయిల్స్ మెయిల్ చేయండి. సో డైరెక్ట్ గా నేను మీ గిఫ్ట్ అనేది, మీ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మీ ఇంటికే పంపిస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా గిఫ్ట్ లైక్ నేమ్ తీద్దామా, డ్రా తీద్దామా. బట్ లైవ్ అయితే సూపర్ డూపర్. అండ్ ఈ చిట్స్ ప్రిపేర్ చేయడానికి కూడా నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. నేను లైక్ 30-40 మెంబర్స్ అట్లా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మోర్ దాన్ 100 మెంబర్స్ లైవ్ రావడం అనేది నాకు సీరియస్గా ఈ బర్త్డేకి, ఇయర్ బర్త్డేకి పెద్ద సర్ప్రైజ్, నాకే సర్ప్రైజ్ గిఫ్ట్ అయిపోయింది అనమాట అది. సో ఇక నేను నేమ్ తీసేస్తున్నాను. ఎస్, నేను నేమ్ పిక్ చేశాను, నేను చూడలేదు, మీరే చూడండి. నే మేబీ ఉల్టా పుల్టా తీసాను అనుకుంటా. ఎస్, అండ్ ద నేమ్ ఇస్ గాయత్రి. కంగ్రాచులేషన్స్ గాయత్రి, గాయత్రి. సో గాయత్రి నేను చెప్పాను కదా, ప్లీజ్ నాకు మీ అడ్రస్ డీటెయిల్స్ నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయి, divyachandrasoma@gmail.com. అది మీరు నేను చెప్పాను కదా అబౌట్ లో కూడా నా ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో లేట్ చేయకుండా నాకు మీ అడ్రస్ డీటెయిల్స్ పంపిస్తే కనుక నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ నేను మీకు మీ ఇంటి అడ్రస్ కే పంపిస్తాను. సో దట్స్ ఇట్ అండి, ఇంకా ఈ బర్త్డే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ద బిగ్ థింగ్ ఏంటంటే లైవ్ కూడా, లైవ్ చాట్ కూడా ఈ వ్లాగ్ లో, నా బర్త్డే వ్లాగ్ లో రావడం నాకు నిజంగా సూపర్ డూపర్ గా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది వ్లాగ్ ప్లీజ్ నాకు కమెంట్స్ లో షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ వన్స్ అగైన్ నాతో కాంటాక్ట్ లో ఉండాలనుకున్న వాళ్ళు ప్లీజ్ నాకు లైక్ నా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి, ishan_mamma. సో దాట్స్ ఇట్, నేను ఖచ్చితంగా మీతో చాట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ కన్నడలో తెలుగు ఒకటి, బాయ్ బాయ్.